టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సభలీం ఓమె హలీం, పిస్తా హౌస్ కీ హై హలీం. సభలీం ఓమె హలీం, పిస్తా హౌస్ కీ హై హలీం. అస్లీ ఘీ గోష్ట్ కాయే జాయకా తమామ్, హలీం కే షౌకీనో కీ జాన్ యే హై జాన్. హైదరాబాద్ కీ తో యే హై షాన్ యే హై షాన్. పిస్తా హౌస్ కీ హలీం హై జాన్ మేరీ జాన్. మంత్రి గారు, దయాకర్ రావు గారికి, మా ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారికి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, రమేష్ గారికి, ధర్మారెడ్డి గారికి, రెడ్డి నాయక్ గారికి, రాజయ్య గారికి, ముత్తిరెడ్డి గారికి, గండ రమణారెడ్డి గారికి, ప్రతి ఎమ్మెల్యేకు, వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు, మంత్రి గారికి పేరు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. వరంగల్ ఎమ్మెల్యే నరేందర్ గారు, ఈ విజయం, కేసీఆర్ గారి విజయం, ప్రజాప్రతినిధుల విజయం, ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేస్తున్న బంగారు కోసం కష్టపడుతున్న దాన్ని చూసి ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నాకు ఓట్లేసి భారీ మేరతో గెలిపించినందుకు అందరికీ పెద్ద కృతజ్ఞతలు. కేసీఆర్ గారు నా మీద పెట్టిన ఇంత పెద్ద బాధ్యతను సత్యంగా నిర్వహిస్తానని చెప్పుకుంటూ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీడీసీలు అందరూ, నా ఊరు వెంకన్న గారు, వాసుదేవరెడ్డి గారు కూడా, నా ఎంబడే రాజయాదవ్ గారు, వీళ్ళందరూ కూడా నా ఎంబడికి గెలిపించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించినందుకు వారికి ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా తానే అభ్యర్థి అయినట్టు తానే అన్ని మొత్తం గత 15 రోజులుగా నాకంటే ఎక్కువ కష్టపడి అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ, అందరు ఎమ్మెల్యేలతో సహకారం, అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ గత 15 రోజులుగా కోఆర్డినేషన్ చేసి ఇంత భారీ మెజార్టీకి కారకుడైన మన దయగల దయాకర్ రావు గారికి, మరియు దయాకర్ రావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా నా కృషి, ఈ విజయానికి కారకులైన మా బుల్లెట్ లాంటి ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారికి, ధర్మారెడ్డి గారికి, రాజయ్య గారికి, నరేందర్ గారికి, రమేష్ గారికి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, రెడ్డి నాయక్ గారికి, శంకర్ నాయక్ గారికి, ముత్తిరెడ్డి యాదగిరి గారికి, గండ రమణారెడ్డి గారికి, మరియు అసలైన బుల్లెట్ లాగా ఓట్లు వేసిన నా యొక్క కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీ చైర్మన్, మేయర్ గారికి, మరియు ఈ కృషిలో వరంగల్ ఎమ్మెల్సీలు, ఎంపీ గారు, రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా వారందరి కృషి వల్ల, మళ్ళా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్ల ఇంత పెద్ద విజయం సాధ్యమైంది. అన్న చెప్పినట్టు ఈ విజయం కేసీఆర్, కేటీఆర్ గారికి బహుమతిగా ఇస్తున్నాం. ఈ విజయం వారిదే, ఈ గెలుపు వారిదే, ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల విజయం. ఇది నా విజయం కాదు, వాళ్ళ విజయంగానే నేను భావిస్తున్నా. ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు తప్పకుండా నా కర్తవ్యం నిర్వహిస్తానని చెప్తూ ఎమ్మెల్యేల గారి సాయంతో, దయాకర్ గారి డైరెక్షన్లో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాను. అదేవిధంగా గత 15 రోజులుగా టీఆర్ఎస్ విద్యార్థులు చాలా 15 రోజులుగా నిద్రాహారాలు మాని నా కోసం అందరినీ కలుపుకుంటూ కష్టపడ్డ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నా మిత్రుడు బాల్క సుమన్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఆయన నా మిత్రులు ప్రసాద్, ఫణిప్రసాద్, శ్రీనివాసరావు, అమిత్, ఇంకా చాలామంది మిత్రులు, సహాయాలు అందరూ కూడా నా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా నా చిరకాల మిత్రుడు, నా వెంటనే నడిపిస్తున్న రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు గెలుపుకు కారణమైన మీ అందరి పేరున మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ తరఫున మరి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గెలుపు చరిత్ర సృష్టించింది. ఎందుకంటే వన్ సైడ్ ఎలక్షన్స్, వరంగల్ జిల్లా, పూర్వ జిల్లా ప్రజలందరూ కూడా ఏది ఏమైనా కూడా
వన్ సైడ్ ఎలక్షన్స్ తోటి గెలిపించారు. ప్రతి ఒక్కరికి కూడా చాలామంది వివిధ పార్టీ వాళ్ళు కూడా గెలిపించాలి, పార్టీలో ఉద్యమంలో పనిచేసిన శ్రీనివాసరెడ్డి గెలిపించాలనే ఉద్దేశంతో వివిధ పార్టీలు కూడా సహకరించారు. సహకరించిన పార్టీలందరికీ కూడా ఇండిపెండెంట్ వాళ్ళు కూడా చాలామంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలా రాష్ట్రం లోపల 3 ఎమ్మెల్సీ స్థానం లోపల అత్యధిక విజయం సాధించాం, వన్ సైడ్ ఎలక్షన్స్. రేపు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా 32-33 మొత్తం జిల్లా పరిషత్ కూడా కైవాసం చేసుకోబోతున్నాం. చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదో కొంత మేము అనుకున్నంత ప్లాన్ చేయలేకపోయాం. ఆ ప్లాన్ చేస్తే అవి కూడా వాళ్ళు గెలవకపోదురు. ప్రజలు మళ్ళొక్కసారి నిరూపించారు రాష్ట్రం లోపల టీఆర్ఎస్ పార్టీ ఉండాలి, కేసీఆర్ నాయకత్వం ఉండాలనేది మరొక్కసారి నిరూపించారు. ఈ నిరూపించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ వరంగల్ జిల్లాను అన్ని తీర్ల అభివృద్ధి చెందేందుకు ముందుకు తీసుకుపోతాం. ఇన్ని రోజులు ఎన్నికల కోడు ఉన్నది కాబట్టి ఇంకా నేను ముందుకు తీసుకుపోలేకపోయాం. 8వ తారీఖు ఎన్నికల కోడ్ అయిపోతుంది. ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులం, ప్రతి ఒక్కరం కూడా ఎంపీలు, నూతనంగా ఎన్నికై జడ్పీ చైర్మన్లు అందరం కూడా కష్టపడి ప్రజలైతే మమ్మల్ని ఎట్లయితే విశ్వాసం ఉంచారో అంతకంటే ఎక్కువ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాయకత్వంలో చూపెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీనివాసరెడ్డి గెలుపు కార్యకర్తల కృషి, నాయకుల కృషి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ శ్రీనివాసరెడ్డిని గెలిపించి ఇంత మెజార్టీ గెలిపించి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మేము బహుమతిగా ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నామని కూడా, ఎన్నికలలో గెలుపు అనేది ఏదో కొద్ది మెజార్టీ గెలిస్తే గెలుపు కాదు. వన్ సైడ్ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎన్నికల్లో 350,000 మెజార్టీ గెలిపించారు వరంగల్ జిల్లా ప్రజలు. మైబాద్ను కూడా 150,000 అది గెలుస్తుంది అనుకోలేదు చాలామంది, అది కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. అంటే రాష్ట్రంలో పట్టే చరిత్ర వరంగల్ జిల్లా ప్రజలు సృష్టించారు. ఈ ఎన్నికల్లో కూడా చరిత్ర సృష్టించాం. ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఎప్పుడు కూడా రాలే. అందరి సహకారంతో గెలిపించడం జరిగింది. అందరి సహకారానికి మేము ప్రతి ఒక్కరికి కూడా రాత్రి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బోరా బండి కి అవామ్ కే లియే ఖుష్ఖబ్రి, దావత్ హో యా ఫిర్ ఈద్ బరాత్, శాదీ హో యా ఫిర్ సాల్గిరా, ఆప్కే హీ బోరా బండి మే హబీబా తబస్సుమ్ కిడ్స్ అండ్ లేడీస్ కలెక్షన్, ఆపోజిట్ ఇబ్రాహిమ్ గుల్షనీ మస్జిద్ బోరా బండా, సైట్ 3 హైదరాబాద్. జీ హా, బచ్కానా ఔర్ జనానా నే నే వెరైటీ మే బెహతరీన్ కంపనీ కే ఔర్ రీజనబుల్ రేట్, సిర్ఫ్ ఆప్కే హీ మన్ పసంద్ హబీబా తబస్సుమ్ బచ్కానా ఔర్ జనానా కలెక్షన్ మే. హమారా పతా హై రూబరూ ఇబ్రాహిమీ గుల్షనీ మస్జిద. జీ హా, ఆజ్ హీ తశ్రీఫ్ లాయే ఆప్ అప్నే ఘర్ వాలే ఔర్ బచ్చో కే సాథ్, రీజనబుల్ రేట్ మే బెహతరీన్ కంపనీ కే సాథ్ మే ఇతర్ ఔర్ టోపీ భీ దస్తయా హోతే హై, కై కిస్మ్ కే ఇతర్ బిల్కుల్ రీజనబుల్ దామో మే ఇతర్ ఔర్ దస్తీ. జీ హా, హబీబా తబస్సుమ్ కిడ్స్ అండ్ లేడీస్ వేర్, ఆపోజిట్ ఇబ్రాహిమ్ గుల్షనీ మస్జిద్ బోరా బండార్, సైట్ 3 హైదరాబాద్. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.